తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండలంలో యుగేందర్ అనే ఒక అడ్వకేట్ మీద అక్కడి ఎమ్మెల్యే కిషోర్ గాదారి కిషోర్ వాళ్ళ అనుచరుల చేత చేయించిన దాడికి యుగేందర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది। ఇక్కడికి వచ్చి యుగేందర్ను ఆయన భార్యని మేము పరామర్శించడానికి వచ్చాం। ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే యుగేందర్ అనే అడ్వకేటు తిరుమలగిరికి చెందినవాడు, ఒక దళితుడు, ప్రభుత్వము అక్కడి లోకల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదారి కిషోరు చేస్తున్న అక్రమాల గురించి మాట్లాడినందుకు, దళిత బంధువులో జరిగిన అవినీతి గురించి ఆధారాలతో సహా నిరూపించి కలెక్టర్ వరకు పోయి కొట్లాడుతున్నందుకు, ఎమ్మెల్యే ఇసుక దందా చేస్తున్నాడని, 100 కోట్లు సంపాదిస్తున్నారని, ఇదంతా అవినీతి సొమ్మే అని, ప్రతి అంశంలో హౌసింగ్ అయితే అసలు పేదవాడికి వాగ్దానం చేసినట్టుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎక్కడా కనిపించడం లేదని, ఇవన్నీ ఒక అడ్వకేట్గా ఉండి ప్రజల తరపున ప్రజల సమస్యల గురించి మాట్లాడి ఒక దళితుడై ఉండి దళిత బంధువులో జరుగుతున్న అక్రమాలు ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేస్తే ఈరోజు ఆ అబ్బాయిని మెచ్చుకోవడం కాదు కదా, సర్కారు ఇచ్చిన బహుమతి ఏమిటి అంటే ఈ గాదారి కిషోర్ అనే వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు ఎంత భయంకరంగా దాడి చేశారో ఆ అబ్బాయిని చూస్తే గుండె తరుక్కుపోతుంది। అసలు చిన్న వయసు, ఈ వయసులో తనకు తాను ఆయన భార్య ఆయన బిడ్డల గురించి ఆలోచించుకోవాల్సిన వయసులో ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి వాటి గురించి కొట్లాడుతుంటే ఆ అబ్బాయికి కేసీఆర్ గారు ఇచ్చిన బహుమతి ఈరోజు తీవ్రంగా అతి తీవ్రంగా ఒక 15 మంది దాడి చేస్తే కూడా, ఒక దళితుడి మీద ఇంత దాడి జరిగితే కూడా, ఈ దళిత బిడ్డ మీద దాడి జరిగింది అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టపోతే కూడా ఆ పోలీసులు కేసు కూడా నమోదు చేసుకొని పరిస్థితి। ఇది కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో ప్రజల కోసం కొట్లాడుతున్న ఒక బిడ్డకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అక్కడి ఎమ్మెల్యే ఇచ్చిన బహుమతి। ఇది ఎక్కడి రాజ్యం అని అడుగుతున్నాం, ఇది ఆఫ్ఘనిస్తాన్ తలపించడం లేదా అని అడుగుతున్నాం, వీళ్ళు తాలిబాన్ల లాగా వ్యవహరించడం లేదా అని కేసీఆర్ గారిని అడుగుతున్నాం। అసలు పోలీసులు మీ ఇంటి పని వాళ్ళ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లా పరిపాలిస్తున్న ఈ తెలంగాణకు తాలిబాన్ల సైన్యమా? మీ తాలిబాన్ల సైన్యంలా మీరు వాడుకుంటున్నారా పోలీస్ శాఖని? కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి। ఈరోజు దళితులు అన్న వాళ్లకు అసలు గౌరవం లేకుండా పోయింది। అసలు దళితుని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు కేసీఆర్ గారు। దళిత బిడ్డలు అంటే అసలు మనుషులుగా కాదు పురుగుల్లా చూస్తున్నాడు కేసీఆర్ గారు। అసలు వాళ్ళను ఓట్లేసే యంత్రాలుగా తప్పితే అసలు వాళ్ళకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు కేసీఆర్ గారు। దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు అన్ని దళితులకు మోసాలి, దళిత ద్రోహి కేసీఆర్ గారు। అసలు ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? ఒక్కటన్నా 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, పోనీ దళిత ఉప ముఖ్యమంత్రినైనా ఉండనిచ్చాడా? ఒక్క రకంగానైనా మేలు చేశాడా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, ఇంటికో ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, 3 ఎకరాల భూమి లేదు, దళిత బంధువులో కూడా అన్ని అక్రమాలు। ఇది దళిత బంధువు కానే కాదు, ఇది ముమ్మాటికి కేసీఆర్ గారు ఎమ్మెల్యేల బంధు, ఎమ్మెల్యేలకు మాత్రమే మేలు చేస్తున్న పథకం ఇది। దానికోసం పోలీసుల్ని సైతం వాళ్ళ సైన్యంలాగా వాడుకుంటున్న దుర్మార్గపు నియంత పాలనలో తెలంగాణ ప్రజలు ఈరోజు అల్లాడిపోతున్నారు। ఈరోజు తిరుమలగిరి మండలంలో అఖిల పక్షాలు అన్ని పక్షాలు కలిసి అన్ని పార్టీలు కలిసి ఈరోజు దళిత బంధు మీద జరుగుతున్న అక్రమాల గురించి ధర్నా చేయాలని తలంచితే పోలీసులు ఈరోజు ఆ ధర్నా చేయనీయకపోగా ఒక్కసారి చూడండి, అసలు అంతా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉంది ఇప్పుడు ఆ రోజు ఈరోజు అక్కడ। నేను బయలుదేరి వెళ్ళాల్సి ఉండే ఈ ధర్నాకి మమ్మల్ని వెళ్ళడానికి వీలు లేదు, పర్మిషన్ లేదు అని మమ్మల్ని బెదిరించడమే కాదు, ధర్నాలో పాల్గొనాలనుకున్న వాళ్ళ లోకల్ వాళ్ళందరినీ మొత్తం అందరినీ అసలు హౌస్ అరెస్ట్ చేశారు. చుట్టుపక్కల అక్కడ తిరుమలగిరిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మొత్తం అన్ని షాపులు అన్ని బంద్ ఉన్నాయి. ఎందుకని అని అడుగుతున్నాం, ఎందుకంత భయం అని అడుగుతున్నాం. ప్రజల కోసం పోరాటం చేస్తే నేరమా? ప్రజల కోసం ప్రజల పక్షాన నిలబడితే బంగారు తెలంగాణలో ఘోరమా? ఎందుకు ఇంత విపరీతంగా వ్యవహరిస్తున్నారో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. అసలు పోలీసుల చేత ఇంత నీచంగా మీ తొత్తుల్లాగా మీ పని వాళ్ళలాగా వాడుకోవడానికి కేసీఆర్ గారికి సిగ్గుండాలి కదా. దళితులని చూడకుండా, ఆఖరికి దళిత మహిళని చూడకుండా మరియమ్మని పోలీస్ లాకప్ డెత్లోనే చంపేస్తారు. ఇక పోలీసులు మీరు దేనికి వాడుకుంటున్నట్టు? అసలు పోలీసులు ఉన్నది ఎందుకు? ప్రజల కోసం కాదా? ప్రజలకు మేలు చేయడానికి కాదా? ప్రజలు కేసులు ఇస్తే ఆ కేసుల మీద పనిచేయడానికి కాదా? ఈరోజు నాయకుల్ని, ప్రతిపక్షాలను అడ్డుకోవడానికి పోలీసులను వాడుకుంటున్నారు. లేదా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఈ అడ్వకేట్ అయితేనేమి, యుగేందర్ అనే ఈ బిడ్డ అయితేనేమి, లేకపోతే అప్పుడు అడ్వకేట్ దంపతులను నడి రోడ్డు మీదనే నరికి చంపేశారు. ఏమైందా కేసు? ఎవరినైనా పట్టుకున్నారా? అసలు ఎక్కడికక్కడ పోలీసులు దేనికి వాడుకుంటున్నాడు కేసీఆర్ గారు? బంగారు తెలంగాణలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అసలు మొత్తానికి ఈరోజు ప్రతిపక్షాలు అడుగు బయట పెట్టాలంటే స్వేచ్ఛ లేదు, మీడియా ఏదైనా రాయాలంటే స్వేచ్ఛ లేదు, ఇలా ఎవరైనా పోరాటం చేయాలంటే స్వేచ్ఛ లేదు, అందరి మీద కేసులే, పోలీసుల చేతనే దాడి చేపిస్తున్నారు, పోలీసుల చేతనే. మొన్న టీఎస్పీఎస్సీకి పోదామని సిట్టు అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక్క పేపర్ ఇవ్వాలని పోతే నా మీద పోలీసుల చేతనే దాడి చేయించారు, నా మీద కేసు పెట్టారు. రాత్రి అని చూడకుండా, మహిళని చూడకుండా, నిరుద్యోగుల కోసం పోరాడుతుంది అని చూడకుండా ఒక రాత్రి అంతా నన్ను జైల్లో పెట్టారు. దేనికి వాడుకుంటున్నారు పోలీస్ ఫోర్సును? కేసీఆర్ సమాధానం చెప్పాలి. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. పోలీసులు మీ పని వాళ్ళ, లేకపోతే పోలీసులు మీ కార్యకర్తల, లేకపోతే తాలిబాన్ల ఆర్మీనా ఏమిటో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈరోజు దళిత బంధు మీద జరుగుతున్న అక్రమాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, ఇన్క్లూడింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్వయంగానే దళిత బంధువుల అక్రమాలు జరుగుతున్నాయి, ప్రతి ఎమ్మెల్యే కూడా దళిత బంధువులో 3 లక్షలు 4 లక్షలు ప్రతి యూనిట్లో తింటున్నాడు, ఈ అక్రమాలు జరుగుతున్నాయని నాకు తెలుసు, ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉంది, అవినీతి జరుగుతుంది అని కేసీఆర్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. మరి మేము అడుగుతున్నాము, దళిత బంధువులో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే కనీసం 30% నుంచి 40% మీ ఎమ్మెల్యేలే తింటుంటే మరి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఈ అవినీతి గురించి తెలిసి కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు. అసలు మన రాష్ట్రంలో 18,70,000 కుటుంబాలు, దళిత కుటుంబాలు ఉన్నాయి. 18,70,000 దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు, కానీ ఇచ్చింది మాత్రం కేవలం 36,000 మందికి మాత్రమే, అంటే కనీసం 2% కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారు. సరే, 36,000 కుటుంబాలకు మీరు దళిత బంధు ఇచ్చారు అంటే 3,600 కోట్ల రూపాయలు మీరు ఇంతవరకు ఇచ్చిన అమౌంట్, దాంట్లో 30 నుంచి 40% వరకు అవినీతి జరిగింది అని కేసీఆర్ గారే చెప్తున్నారు. అంటే కనీసం 1,500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే స్వాహా చేసిన వాస్తవం. ఇలాంటి పరిస్థితిలో అంటే 1,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని తెలిసి కూడా కేసీఆర్ గారు ఏమీ చేయటం లేదు. మొత్తం అందరికీ దళిత బంధు ఇస్తే 2 లక్షల కోట్ల రూపాయల వరకు విడుదల చేయాలి. 2 లక్షల కోట్లలో 40% వీళ్ళు తినాలని వీళ్ళ స్కీమ్ అయితే 75,000 కోట్ల రూపాయల అవినీతి ఒక్క దళిత బంధువులోనే జరగబోతుంది. మరి కేసీఆర్ గారు ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకుంటే మా మీద మాత్రమే ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారు, మరి మీ సంగతి ఏమిటి అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు అని మీకు భయమా? మేము చేసింది ఘోరంతే కదా, మీరు చేస్తున్నది కొండంత అవినీతి కదా అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని కేసీఆర్ గారికి భయమా? మేము చేసింది కొంత అమౌంటే కదా, మరి మీ బిడ్డ లిక్కర్ స్కామ్లో వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు కదా, మరి వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోరు అని ఎమ్మెల్యేలు మిమ్మల్ని అడుగుతారని మీ భయమా? మేము చేసింది కొంచెమే కదా, కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్ స్కామ్లో లక్షల కోట్లు సంపాదించుకున్నారు, మరి దాని కథ ఏమిటి అని ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారని మీ భయమా? దళిత బంధు తీగ లాగితే ప్రగతి భవన్లో కమిషన్ల దొంకంతా కదులుతుంది అని కేసీఆర్ గారికి భయమా? ఎందుకని కేసీఆర్ గారు దళిత బంధువులో అవినీతి జరిగింది అని తెలిసి కూడా ఏ యాక్షన్ తీసుకోవడం లేదో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పక్షాన నిలబడింది, దళిత బంధువు కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇలాంటి వారిని మరి ముఖ్యంగా అభినందించడమే కాకుండా అఖిల పక్షాలను పోరాటం చేసుకోనివ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. జై శర్మిలక్క.